ఈ చెట్టుకి చెట్టుకి మధ్య గ్యాప్ ఉంది కదా, అది సేమ్ డిస్టెన్స్ లో ఉంది, అన్నిటికీ కూడా ఉంది. దానికి గల కారణం ఏంటి? ప్రతి దానికి ఇలా పెడుతూ ఉండాలా, లేదంటే పర్టికులర్ గా ఈ చెట్లకు మాత్రమే ఇలా ఇవ్వాలా? యాక్చువల్లీ ఏంటంటే, చెట్టు మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెట్టు పెరిగి ఇలా వచ్చేసింది, మనం నడవడానికి కూడా ఓ దగ్గర ఇబ్బందిగా ఉంది. అయితే ఈ స్పేస్ మనకు తిరగడానికి కూడా స్పేస్ బాగుండాలి, చెట్లకు కూడా గాలి బాగా తగలగాలి, ఎండ బాగా తగలగాలి. ఒకవేళ దగ్గర దగ్గరగా పెడితే ఏంటంటే ఎండ తగలదు అండ్ ఎక్కువ గాలి కూడా తాకదు. గాలి తాకకపోతే ఎండ తాకకపోతే చెట్లు కూడా ఎక్కువ పెరగవు అనమాట. ఫ్రూటింగ్ కూడా మనం మెయిన్ ఏంటంటే నీడ ఉండకూడదు. సో దగ్గర దగ్గర ఉంటే నీడ ఉండడం వల్ల ఫ్రూటింగ్ కూడా తగ్గిపోతుంది మనకి. అందుకని ఈ డిస్టెన్స్ మనం 10 ఫీట్స్ పెట్టుకున్నాము, ఈ లైన్లో 8 ఫీట్స్ పెట్టుకున్నాము. 10x8 ఇది గవర్నమెంట్ హార్టికల్చర్ తరఫున నుంచి కూడా సబ్సిడీ గైడ్ లైన్స్కి కానీ దేనికైనా కానీ ఇది మినిమం రిక్వైర్మెంట్ అని చెప్తారు. 10x8 గవర్నమెంట్కి ఏంటంటే ఒక సబ్సిడీ గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఈ 10x8 సైజ్ ఉంటేనే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. లేదంటే కనుక ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోతే రైతుకి ఈ సబ్సిడీ అనేది రాదు గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో అది. ఓ, సబ్సిడీ రిలేటెడ్ అలాగే ఫార్మేషన్ ఈక్వేషన్ కూడా అంతే 10x8 ఉండాలి అంతే. సో ఈ చెట్టుకి ఒక చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయండి జనరల్గా? యాక్చువల్గా చెట్టు అని చెప్పలేము. ఇప్పుడు మనకు పోల్కి 4 మొక్కలు పెడతాం, ఒక్క పోల్కి 4 మొక్కలు పెడతాం. ఎకరానికి 450 నుంచి 500 పోల్స్ పడతాయి. అంటే 1800 నుంచి 2000 చెట్లు ఒక ఎకరానికి పెడతాము. అయితే ఒక్కో చెట్టు ఫస్ట్ పెట్టినప్పుడు 1 ఇయర్లో చిన్నగా ఉంటుంది, ఎక్కువ కొమ్మలు ఉండవు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఇంచుమించు 5 ఇయర్స్ ఓల్డ్ 5 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మీకు ఇన్ని కొమ్మలు. అంటే దీంట్లో మేము ఎక్కువ మట్టి కట్ చేసాము కూడా, ప్రూనింగ్ చేసి కట్ చేసాము, సీడ్ కోసం కూడా వాడతాం అన్నమాట ఆఫ్టర్ 3 ఇయర్స్. అయితే దీనికి ఫస్ట్ ఇయర్లో కొమ్మలు తక్కువ ఉంటాయి కాబట్టి దిగుబడి అనేది తక్కువ వస్తుంది అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా, ఇప్పుడు వెదర్ కండిషన్స్ బాగుండి, సాయిల్ అంతా కండిషన్స్ బాగుంటే దాంట్లో వచ్చే ఈల్డింగ్ వేరు. మాది మోస్ట్ ఫర్టైల్ సాయిల్ కాబట్టి వీఆర్ గెట్టింగ్ మోర్ దాన్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ద బుక్స్ ఆర్టికల్స్లో కానీ జర్నల్స్లో కానీ వేరే యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటే ఫస్ట్ 1 ఇయర్లో మనకి 1 టన్ నుంచి 2 టన్స్ ఈల్డ్ వస్తుందండి. సెకండ్ ఇయర్లో 5 టన్స్ యాజ్ పర్ ద బుక్ నాలెడ్జ్. థర్డ్ ఇయర్లో 8 టన్స్ to 9 టన్స్ అనమాట. ఫోర్త్ ఇయర్లో ఒక 12 టన్స్ అట్లా. కానీ మా దగ్గర వచ్చేసరికి మా సాయిల్స్ అది కొంచెం మా మెయింటెనెన్స్ అది బాగుంది కాబట్టి మాకు ఫస్ట్ ఇయర్లో 1 to 2 టన్సే వచ్చింది. కానీ సెకండ్ ఇయర్లో వి గాట్ 8 టన్స్ పర్ ఎకర్. థర్డ్ ఇయర్ లో వి రీచ్డ్ ఫోర్త్ ఇయర్ ప్రొడక్షన్ అన్నమాట 12 టన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 15 to 16 టన్స్ పర్ ఎకర్. 16 టన్స్ అంటే 10 to 15 లాక్స్ బిట్వీన్ 3 to 4 ఇయర్స్ మనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన దానికన్నా ఎక్కువే వస్తుంది. ఎక్కువైనా వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ లో మనకి మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఈ పోల్స్ కి గానీ డ్రిప్ గానీ ఇదేదైనా గానీ. ఇప్పుడు మామిడి చెట్ల లాగా ఒకసారి పెట్టి వదిలేస్తే దీని ప్రూనింగ్ మేనేజ్మెంట్ ఒకటి చేసుకోవాలి, మంచి గ్రోత్ ఎలా ఉందో చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ ఇయర్లో 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు వచ్చినా కూడా అంటే మనకి కేజీ మార్కెట్లో 100 రూపాయల నుంచి 200 మధ్యలో పలుకుతుంది సైజ్ బట్టి. సో సెకండ్ ఇయర్లో మనకు 5 టన్లు ఎలాగో వస్తుంది కాబట్టి 5 టన్ల నుంచి 6 టన్లు వస్తుంది కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్లో పెట్టిన 5 లక్షల్లో అంటే 1 లక్ష రూపాయలు ఒకవేళ వచ్చినా కూడా సెకండ్ ఇయర్ లో మీరు పెట్టిన డబ్బులు వచ్చేసి యు విల్ బి ఇన్ ప్రాఫిట్స్. థర్డ్ ఇయర్ నుంచి ఏమున్నా కూడా అడిషనల్ ఇన్కమింగ్ అంతా. అది కాకుండా ఇప్పుడు మనం ఈ లైటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది కూడా 1 టైం ఇన్వెస్ట్మెంట్. దీనికి పర్ ఎకర్ ఇది ఎంత పడుతుంది ఛార్జ్? దీనికి 2 లాక్స్ పర్ ఎకర్ కాస్ట్ అవుతుంది. 2 లాక్స్ 2 లాక్స్ నార్మల్ ఎల్ఈడి బల్బ్స్, హౌస్ హోల్డ్ ఎల్ఈడి బల్బ్స్. 9 వాట్స్ నుంచి 15 వాట్స్ ఎల్ఈడి బల్బ్స్ వాడాలి. సో 9 వాట్స్ అయితే కొంచెం ఫ్లవరింగ్ తక్కువ వస్తుంది, స్ట్రెస్ తక్కువ ఉంటుంది ప్లాంట్ కి. 12 అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ వస్తుంది అనమాట. 15 అంటే ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుంది, ప్లాంట్ కి స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, స్ట్రెస్ లేకుండా మినిమం తో మెయింటైన్ చేసుకుంటా. సో నేను అన్ని 9, 12, 15 అట్లా అన్ని యూస్ చేశాను నేను. ఓకే.